హాయ్ ఫ్రెండ్స్, నేను సుజాత ప్రసాద్ దుస్సా. ఈరోజు నేను డిఫరెంట్ ప్యాటర్న్లో ఎక్క రిచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని, ఇది నాన్ స్టిక్ది కాబట్టి లైట్గా ఆయిల్ యూజ్ చేస్తున్నాను. బ్రష్తోనే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఒక ఎగ్ కొట్టుకొని వేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు కారం ఏమీ వేసుకోవద్దు, జస్ట్ ఎగ్ కొట్టి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికిన తర్వాత ఇది నేను ఉల్టా తిప్పి ఆమ్లెట్లా చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ రావద్దు, లైట్గా షేప్ వస్తే సరిపోతుంది. ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ఇలాగ ఒక 3 చేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజలు ఫ్రై అయ్యాక 1/3 పచ్చిమిర్చి వేసుకొని, ఇవి కూడా ఫ్రై అయ్యాక 1 మీడియం సైజ్ 6 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకొని, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉల్లిగడ్డలు యూస్ చేసుకోవచ్చు. నేను 6 మీడియం సైజ్ యూస్ చేశాను. ఇందులో కొంచెం కరివేపాకు 1/2 స్పూన్ పసుపు వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ 5 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉల్లిగడ్డలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నేను పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని ఈ ఉల్లిగడ్డలు ఉడికే వరకు, వాటర్ అన్నీ దగ్గర పడే వరకు మూత పెట్టుకొని చక్కగా ఉడకనివ్వాలి. వాటర్ అన్నీ దగ్గర పడిపోయాయి అండ్ ఉల్లిగడ్డలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను 3 ఆమ్లెట్లు చేసుకున్నా అన్నాను కదా, అవి వేసుకోవాలి. వీటికి ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల ఉప్పు కారం అనేటివి ఆమ్లెట్లోకి చక్కగా ఇంకిపోతాయి. 2 మినిట్స్ తర్వాత వీటిని ఉల్టా తిప్పి మళ్ళీ ఉడకనివ్వాలి. మొత్తం దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎగ్ కర్రీ రెడీ. ఇది మీరు చూసి ఎలా ఉందో టేస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.